హై వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ స్టడీ వల్ బెనికిల్. టుడే మన టాపిక్ ఏంటంటే రివర్స్ ఆస్మోసిస్. ఈ రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటి, దాని గురించి అయితే ఈ వీడియోలో ఇన్ డెప్త్గా అయితే తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ స్టడీ వల్ బై నిఖిల్. ఓకే, మంగా ఈ రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటి అన్నది చూద్దాం. మెయిన్గా ఈ రివర్స్ ఆస్మోసిస్ అనేది ఇది ఒక మెంబ్రేన్ ప్రాసెస్. అంటే ఒక మెంబ్రేన్ యూస్ చేసుకుని మనం సాల్ట్ వాటర్ నుంచి ఫ్రెష్ వాటర్గా అయితే మనం కన్వర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మామూలుగా రివర్స్ ఆస్మోసిస్ గురించి తెలుసుకునే ముందు అసలు ఆస్మోసిస్ అంటే ఏంటో తెలుసుకుంటే మనకి రివర్స్ ఆస్మోసిస్ అనేది మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ కంటెంట్ అనేది మీరు కావాలంటే ఒకసారి స్నిప్ చేసుకోండి. నేనైతే ప్రాసెస్ అనేది అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? మీకు కంటెంట్ బాగుందంటే ఈ కంటెంటే రాసుకోవచ్చు, ఆర్ఎల్స్ నేను చెప్పింది వినేదైనా మీరు రాసుకోవచ్చు. ఓకేనా? నేను జస్ట్ నార్మల్గా ప్రాసెస్ అనేది అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఫస్ట్ ఆస్మోసిస్ అంటే ఏంటి? ఆస్మోసిస్ అంటే ఒక వాటర్ అనేది ఫ్లో అవ్వడం అనమాట. అంటే డైల్యూట్ సైడ్ నుంచి కాన్సన్ట్రేటెడ్ సైడ్కి మొంగ మనకి వాటర్ అనేది ఫ్లో అవ్వడం అనేది అయితే జరుగుతుంది. దీని యూస్ ఇన్ బిట్వీన్లో ఏముంటుందంటే ఇక్కడ మనకి ఒక సెమీ పెర్మబుల్ మెంబ్రేన్ అనేది ఉంటుంది. ఆ మెంబ్రేన్ అనేది ఇక్కడ మీడియేటర్లో యాక్ట్ అవుతుంది. మీడియేటర్గా అది ఉండి మనకి వాటర్ అనేది డైల్యూట్ సైడ్ నుంచి అదేంటి కాన్సన్ట్రేట్ సైడ్కి అయితే వాటర్ అనేది మూవ్ అవడం అయితే జరుగుతుంది. మొంగ ఇక్కడ సెమీ పెర్మబుల్ మెంబ్రేన్ దేని అలౌ చేస్తుందంటే ఓన్లీ వాటర్ మాలిక్యూల్స్ని మాత్రమే అది అలౌ చేయడం అయితే జరుగుతుంది. అలాగే సెమీ పెర్మబుల్ మెంబ్రేన్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సెల్యులస్ ఎసిటేట్ అండ్ అట్ ద సేమ్ టైం పాలియమైడ్. ఈ రెండు ఇవన్నీ మామూలుగా దీని ఒక ఎగ్జాంపుల్స్. మన ఆస్మోసిస్ని మనం న్యాచురల్ ప్రాసెస్ అని కూడా అనొచ్చు. న్యాచురల్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డయాగ్రామ్ ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి సెలైన్ వాటర్, ఈ పక్కన వచ్చేటప్పటికి ఫ్రెష్ వాటర్ అనమాట. ఎప్పుడైతే నార్మల్గా న్యాచురల్ ప్రాసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫ్రెష్ వాటర్ దగ్గర కానీ ఎక్కడైనా ప్రెషర్ అనేది ఎక్కువైతే ఈ వాటర్ అనేది ఇలా మూవ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎక్కడైతే ఏదైతే ఆ ఫ్రెష్ వాటర్ అనేది ఉందో ఆ ఫ్రెష్ వాటర్ మీద ప్రెషర్ అప్లై అయ్యి మనకి ఈ సెలైన్ వాటర్ కానీ వేస్ట్ వాటర్ కానీ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అది నేచురల్ ప్రాసెస్. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎప్పుడైతే నార్మల్గా అట్మాస్ఫియర్ ప్రెషర్ కానీ వేపర్ ప్రెషర్ కానీ ఏదైనా ఫ్రెష్ వాటర్ సైన్ ఎక్కువైనట్లయితే ఆ ఫ్రెష్ వాటర్ అనేది మనకి ఆటో అనుకో ఈ మెంబ్రేన్తో సెలైన్ వాటర్లోకి వెళ్తుంది. అంటే ఫ్రెష్ వాటర్ అనేది కౌంట్ తగ్గిపోతుంది, వేస్ట్ వాటర్ అనేది సెలైన్ వాటర్ అనేది లెవెల్ అనేది ఎక్కువైపోతుంది. ఇది జస్ట్ జనరల్ ఆస్మోసిస్ ప్రాసెస్. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే రివర్స్ చేస్తున్నాం. దాన్ని ఏమంటున్నామంటే రివర్స్ ఆస్మోసిస్ అని అంటారు. ఓకేనా? అది రివర్స్ ఆస్మోసిస్ గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. వై అప్లై ప్రెషర్ మోర్ దాన్ ద ఆస్మోటిక్ ప్రెషర్ ఆన్ ద కాన్సన్ట్రేటెడ్ సైడ్ వాటర్ మాలిక్యూల్స్ మూవ్ ఫ్రమ్ కాన్సన్ట్రేటెడ్ సైడ్ టు డైల్యూట్ సైడ్ త్రూ సెమీ పెర్మబుల్ మెంబ్రేన్ దిస్ కాల్డ్ యాజ్ రివర్స్ ఆస్మోసిస్. న్యాచురల్ ప్రాసెస్లో ఏమైంది, ఎప్పుడైనా ఫ్రెష్ వాటర్ సైడ్ కానీ ప్రెషర్ అనేది ఎక్కువైతే అప్పుడు ఏమవుతుంది మనకి సెలైన్ వాటర్లోకి ఆ ఫ్రెష్ వాటర్ అనేది మెంబ్రేన్ ద్వారా వెళ్ళిపోయి సెలైన్ వాటర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇది న్యాచురల్ ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, ఏదైతే ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ సైడ్ ఉందో ఈ కాన్సన్ట్రేటెడ్ సైడ్న మనం ప్రెషర్ అనేది ఎక్కువ అప్లై చేస్తున్నాం. ఎక్కువ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, ఈ సెలైన్ వాటర్ అనేది ఏదైతే పిస్టోల్ అనేది ఉంది చూసారు కదా, పిస్టోల్ అనే దాంట్లో ఇక్కడ మనం ప్రెషర్ అనేది అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇందులో ఉన్న ఫ్రెష్ వాటర్ అనేది ఈ సెమీ పెర్మబుల్ మెంబ్రేన్ ద్వారా ఈ ఫ్రెష్ వాటర్ అనేది ఇలా మూవ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. దీన్నే మనం రివర్స్ ఆస్మోసిస్ అని అంటాం. ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి, మొంగ న్యాచురల్ ప్రాసెస్ అంటే ఎప్పుడైతే అట్మాస్ఫియర్ ప్రెషర్ కానీ వేపర్ ప్రెషర్ కానీ ఎప్పుడైనా ఫ్రెష్ వాటర్ సైన్ ఎక్కువవుతుంది అనుకోండి, ఏమవుతుందంటే ఈ ఫ్రెష్ వాటర్ అనేది కూడా ఇలా సెలైన్ వాటర్లకు మూవ్ అయ్యి ఫ్రెష్ వాటర్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. ఇది జనరల్ న్యాచురల్ ప్రాసెస్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే అది మనం రివర్స్ చేస్తున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు సెలైన్ వాటర్ దగ్గర మనం ఫిజికల్గా ప్రెషర్ అనేది అప్లై చేస్తున్నాం. ఎలా అంటే పిస్టోన్ ఇక్కడ ఉంది కదా, ఈ పిస్టోన్ అనే దాని ద్వారా ప్రెషర్ అనేది ఇక్కడ మనం అప్లై చేస్తున్నాం. ఇలా అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఏదైతే ఈ సీ వాటర్ మీద మనం ప్రెషర్ అనేది అప్లై చేస్తున్నామో ఈ మెంబ్రేన్ ఒక హెల్ప్ తీసుకుని ఈ సాల్ట్ వాటర్ అనేది ఫ్రెష్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇలా కన్వర్ట్ అయినప్పుడు ఏం చేస్తారు, ఈ ఫ్రెష్ వాటర్ అనేది మనకి ఇందులోంచి బయట మనం ఒక పైప్ లైన్ కనెక్షన్ లాంటిది ఇచ్చుకుంటే ఈ ఫ్రెష్ వాటర్ అనేది మనకి బయటకు వస్తుంది అనమాట. దట్ ఈజ్ అబౌట్ ద రివర్స్ ఆస్మోసిస్.
ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ మీకు కానీ బాగా బ్రెయిన్లో సేవ్ అయితే ఈ పాయింట్స్ అనేవి మీరు రాసుకోవచ్చు. మనకి ఇక్కడ ఈ పాయింట్స్ చూసుకుని రాసుకోవాలన్నా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇన్ రివర్స్ ఆస్మోసిస్ ద ప్యూర్ వాటర్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద సెలైన్ వాటర్. దిస్ మెంబ్రేన్ ఫిల్టరేషన్ ఈజ్ కాల్డ్ ఎ సూపర్ ఫిల్టరేషన్ ఆర్ హైపర్ ఫిల్టరేషన్. దీన్ని మనం సూపర్ ఫిల్టరేషన్ అనొచ్చు, హైపర్ ఫిల్టరేషన్ అని కూడా మనం పిలవచ్చు. ఓకేనా? దీని యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే అయానిక్ని, నాన్ అయానిక్ని, కొలాయిడల్ అండ్ హై మాలిక్యులర్ వెయిట్ ఆర్గానిక్ మ్యాటర్ని అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. దీని ఈ లైఫ్ టైం ఒక మెంబ్రేన్ వచ్చేటప్పుడు కూడా మనకి అప్రాక్సిమేట్లీగా 2 ఇయర్స్ అనేది వరకు పనిచేస్తుంది. ఇన్ కేస్ మెంబ్రేన్ అనేది మనకి డ్యామేజ్ అయినా ఫెయిల్ అయినా మనం వితిన్ 2 మినిట్స్లో దాన్ని ఈజీగా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. దీని యొక్క కాస్ట్ అనేది కూడా తక్కువే, ఆపరేటింగ్ చేయడం కూడా చాలా సింపులే. ఓకేనా? దిట్ ఈజ్ అబౌట్ ద మెయిన్ అడ్వాంటేజెస్. దీని యొక్క మెయిన్ అప్లికేషన్స్ ఏంటంటే రివర్స్ ఆస్మోసిస్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ పోర్టబుల్ వాటర్ డిఫైన్డ్ బై ద WHO క్రైటీరియా ఆఫ్ లెస్ దెన్ 500 ppm ఆఫ్ టోటల్ డిజాల్వ్ సాలిడ్స్. మనకి WHO ఉంది కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దాన్ని చెప్పిన ప్రకారంగా ఇదైతే పనిచేయడం అయితే జరుగుతుంది. దీని యొక్క మెయిన్ క్రైటీరియా ఏంటంటే మనకి వాటర్లో వచ్చేటప్పటికి పీపీఎం అనేది 500 ppm కన్నా తక్కువగా ఉండాలి. అలాంటిది టాస్క్ని ఇది పెర్ఫామ్ చేయగలుగుతుంది. ఇంకో అప్లికేషన్ ఏంటంటే దీన్ని మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో కూడా యూజ్ చేస్తారు. ఓకేనా? ఎక్స్ట్రీమ్లీ హై క్వాలిటీ వాటర్ రిక్వైర్డ్ ఫర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కెన్ బి మేడ్ ఫ్రమ్ సీ వాటర్ బై రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్. ఏదైతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అలాంటి చోట్ల కూడా మనకి రివర్స్ ఆస్మోసిస్ అనేది బాగా యూస్ అవ్వడం అనేది అయితే జరుగుతుంది. ఓకేనా? ఇది సింపుల్గా రివర్స్ ఆస్మోసిస్ అంటే. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వాటర్ని సారీ ఒకసారి వీడియోని ఫస్ట్ నుంచి అయితే వాచ్ చేయండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. మెయిన్గా న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని రివర్స్గా చేయడమే రివర్స్ ఆస్మోసిస్. అది సింపుల్ థియరిటికల్ కాన్సెప్ట్ అనమాట ఈ వీడియోది. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ ద రివర్స్ ఆస్మోసిస్. ప్రీవియస్గా మీకు నేను అయోన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అండ్ అట్ ద సేమ్ టైం జ్యూలెట్ ప్రాసెస్, ఎలక్ట్రోడయాలసిస్ దానికి సంబంధించిన అన్ని కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మీకు ఈ వీడియోస్ కావాలని నేను ఎకౌట్స్లో కానీ ఎన్కౌట్స్లో కానీ మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీ కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.